కులమత భేదాలకు అతీతంగా ముస్లిం పవిత్ర గ్రంథాన్ని ఉర్దూ భాషలో యథాతథంగా రాస్తోంది ఓ హిందూ బాలిక. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరు నమోదు కావాలన్నది ఆ చిన్నారి కోరిక. మహాకూటమే అధికారంలోకి రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ 15 ఏళ్ల తేజస్రి ఖురాన్ను యథాతథంగా ఉర్దూలో రాస్తోంది. 993 అడుగుల పొడవైన షీట్పై ఏప్రిల్ 23న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు కష్టపడుతున్న తేజస్రి మరో 20 రోజుల్లో ఖురాన్ పూర్తి చేస్తానని చెబుతోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నా స్కూల్ సబ్జెక్టులో ఒక భాగం. ఆ భాషే రాస్తే ప్రతికత ఏముంటుంది? అందుకే నేను హిందువునైనా నా సోదరమత గ్రంథమైన ఈ ఖురాన్ని రాస్తున్నాను. దేశంలోని అతి పొడవైన 999 అడుగుల్లో చేస్తున్నాను. ఏప్రిల్ 22, 23 నుండి ప్రారంభించాను. ఇంకా 20 రోజుల్లో పూర్తి చేస్తాను. అలాగే దీన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి పంపిస్తాను. నేను తమ కూతురు ఓ మంచి కార్యక్రమం కోసం పట్టుదలతో శ్రమించడం తమకు ఆనందంగా ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. పాప మొన్ననే 10th క్లాస్ ఎగ్జామ్ రాసింది. అయితే ఖాళీ టైంలో కూడా టైం వేస్ట్ చేయకూడదని ఒక పవిత్రమైన గ్రంథం మన ముస్లిమ్స్ హిందూస్ బాయ్ బాయ్ అనుకుంటూ ఒక పవిత్రమైన ఖురాన్ రాయడము మాకు చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాము. ఆమె ఈ కార్యక్రమం చేస్తానా కానీ మేము ప్రోత్సహించి ముందుకు ఒక అడుగు తీసుకున్నామండి. ఈ లోపల ఇటువంటి బహత్తర కార్యక్రమాన్ని మా పాప చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. తేజశ్రీ కోరినట్టు ఆమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు కావాలని ఆశిద్దాం. ఆశయం, సంకల్పం గొప్పవైనప్పుడు వాటి కోసం పడే శ్రమ కూడా తెలియదేమో. ఏమైనా ఓ హిందువులమ్మాయి ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ను ఉర్దూలో రాస్తూ రోజు కులమతాల పేరుతో తన్నుకు చచ్చేవారికి ఆదర్శంగా నిలుస్తోంది. కెమెరామెన్ భాస్కర్తో నిరుపమ, TV9, హైదరాబాద్.